నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజావాణిలో కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలను పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, శాశ్వత పద్ధతిని, కొనుగోలు చేయాల్సిన వస్తు సామాగ్రి, రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లు తదితర వివరాలు డిప్యూటీ సీఎంకు వివరించిన ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్. వైసీపీ నుంచి వైదొలగిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. కుటుంబ సభ్యులు, అనుచరులతో సహా చంద్రబాబును కలిశారు. చంద్రబాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రీతమ నాయకులు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల అభివృద్ధికి కార్యక్రమాలపై సచివాలయంలో సమీక్ష జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధికారులు పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి షాక్ తగిలింది. గుండ్లపోచమ్మపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. 2500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే ఈ వ్యవహారాలపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ సీఎం అయిన తర్వాత ఆ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును ఈరోజు అధికారులు తొలగించారు. జేగుండి జాగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జగన్తో కండువా కప్పించేసుకున్నారు. ఇప్పటి వరకు జోగయ్య రాసే లేఖలకు ఏమైనా విలువ ఉంటుందేమో కానీ ఇప్పుడు అవి వైసీపీ రాసే లేఖలుగానే పరిగణిస్తారని చెబుతున్నారు. సూర్యప్రకాష్ పాలకొల్లు టికెట్ ఇస్తారనే హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పనిచేయాలని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటేనే మనకు మంచి జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయంగా సంచలనమైంది. వాస్తవాలు వివరించాలి, ప్రభుత్వం వల్ల జరుగుతున్న మేలును మంచిని వివరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.
దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం మన ప్రగతి అనే కార్యక్రమాన్ని కూడా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున చేస్తున్నాం. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖు అమలాపురం జిల్లాలో కార్యక్రమం పెట్టాం. దానికి అమలాపురం జిల్లాలో ఉండే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, అలాగే ప్రభుత్వం వల్ల బెనిఫిట్ పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, 2008 DSC ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎంత గొప్ప విషయం అది. ఆర్టీసీ ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వం తీసుకురావడం, ఈ రకంగా ఉద్యోగులందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేసి ప్రజలకు వాస్తవాల గురించి భాగంలో వాళ్ళు కూడా భాగం కావాలని చెప్పి కోరుతున్నా. ఏదైనా ముఖ్యమంత్రి గారు మంచి చేశారు, ఉద్యోగులు కూడా ఈ చెప్పిన ఉద్యోగులు కూడా ఆయన మంచి చేశారు, ఆయన అయితేనే వాళ్ళకి మంచి చేస్తారు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల మీద మిగతా నాయకులు ఎలా ఉన్నారో మనం పత్రికల పేపర్లు చూస్తాం. ప్రజలకు విద్య గురించి, ఉద్యోగ ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని చెబుతూనే దళితులకు చేసింది ఏం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. కడప జిల్లా పట్టణంలో హోషీ భవన్ సిపిఐ కార్యాలయంలో డిహెచ్పిఎస్ జిల్లా సమితి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దళితులకు ఈ రాష్ట్రం 1 ఎకరా భూమి కేటాయించిన పాపన పోలేదని దుయ్యబట్టారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే ఏర్పాటు చేసి పైసా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి లేదని, ఆనాడు ప్రత్యేక హోదా సాధిస్తానని, ఇప్పుడు ఆ ఊపే ఎత్తడం లేదని ఆరోపించారు. లేకపోతే పన్నుల నుంచి మినహాయింపు కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడం అంశం కావచ్చు, ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచేటటువంటి అంశంలో కావచ్చు. మాటలు మాత్రం పేదరికం నిర్మూలన చేస్తామని చెప్పి తర్వాత నిరక్షరాస్యత లేకుండా చేసి చెప్తాము అని చెప్పి, సామాజిక అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతా ఉన్నటువంటి కార్మిక కర్షక వర్గాన్ని దోపిడీ చేయడానికి కావలసినటువంటి కార్యాచరణను రూపొందించినటువంటిది. ఈ దేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి లేకుండా ధ్వంసం చేసి ఇవాళ ప్రైవేటు కంపెనీలకు తన పెంపుడు సంస్థలైనటువంటి అంబానీ ఆదానీలకు కట్టబెట్టేటువంటి కుట్రలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఇదే జరగడం వల్ల ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ అమలవుతుందా? ప్రైవేటు సంస్థలలో ఇక్కడ ఎక్కడైనా సరే ఈ దేశంలో రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయా అంటే ఎక్కడ కూడా అమలైనటువంటిది లేదు. అంటే రిజర్వేషన్లకే ముప్పు తెచ్చేటటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యను కూడా ఇవాళ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సమితి సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం సందర్భంగా కేంద్రంలో సచివాలయంలో మహిళా శిశు దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల్లో గర్భిణీలు బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని సీఎం అన్నారు. ఈ సమావేశంలో మంత్రి సీత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రజల సౌకర్యార్థమే పోలీసు భవనాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎంపీ వంగ గీత విశ్వనాథ్ అన్నారు. ఎస్ఆర్ఎంటీ వారి సిఎస్ఆర్ నిధుల నుండి సుమారు 70 లక్షల వ్యయంతో పిఠాపురం పట్టణంలో నిర్మించిన పోలీసు నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనేక చోట్ల నూతన భవనాలు నిర్మించి ఇటు పోలీసులకు అటు ప్రజలకు సౌకర్యార్థం నూతన భవనాలు నిర్మించామన్నారు. పాత భవనంలో అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. దీంతో త్వరితగతిన ఈ భవనం నిర్మాణం జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పక్షం పార్టీ అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం అధికారిక యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజల నుండి దోచుకున్న సొమ్మును ప్రచార ఆర్భాటానికి ఫ్లెక్సీలకి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. వాలంటరీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ దొంగ ఓట్లను చేర్చాలని అధికారులను ఒత్తిడి గురిచేస్తున్నారని అన్నారు. కడితేనే కానీ ఫైల్ కదలటం వల్ల ఏదైనా కనవర్షణకి వెళ్తే ఎకరానికి 4 లక్షల రూపాయలు లంచాలు ఇస్తే కానీ పని కదలటం వల్ల గబ్బోలు పెడతా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు కానీ రియల్ ఎస్టేట్ దారులు కానీ ఎవరైనా సరే అవినీతి పరాకాష్ట. ఇవాళ ఇసుకలో రోజు 2 కోట్ల రూపాయలు ఇంకా మీ దగ్గరే జాగ్రత్త చేయమని చెప్పారట ముఖ్యమంత్రి గారు. రాజమహేంద్రవరం కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి దాన్ని మీ దగ్గరే ఉంచి ఎన్నికలకు వాడుకోండి అని చెప్పే దౌర్భాగ్యంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక పక్క ఎన్జిటి చెప్పింది మీరు ఎక్కడా కూడా డెడ్డింగ్ చేయడానికి వీల్లేదు, యంత్రాలు వాడటానికి వీల్లేదు అని చెప్తే ఇవాళ డెడ్డింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బ్యారేజ్కి ప్రమాదం ముంచుకొస్తా ఉంది, రోడ్ కంపెనీల బిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది, గ్యామన్ బిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది. ఏదైతే యంత్రాలు పెట్టి దోడేస్తా ఉన్నారు, బ్యారేజ్ సిస్టంలో కింద దాకా తవ్వేస్తే స్కార్ ఏర్పడితే బ్యారేజ్ కొట్టుకుపోతుంది. వివిధ సంస్థల ఆస్తుని ఎవరికైనా ఇవ్వాలంటే అది క్యాబినెట్కి వెళ్ళాలి. కానీ అధికార పక్షం యొక్క ఒత్తాసు పడుతున్న కలెక్టర్ గారు వాటిని ఏ విధంగా ధారాదర్శనం చేస్తున్నారని చెప్పాలి. ఇవాళ పేపర్ మిల్ దగ్గర కానీ మరో చోట స్థలాలన్నీ కూడా వ్యక్తులు కేటర్ చేస్తున్నారు. అసలు అవినీతికి అంతం లేకుండా పోతుంది. ఇవాళ ఎవరైనా ప్లాన్కి అప్రూవల్ చేస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎకరానికి 5 లక్షలు కట్టాలట. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన పంచాయతీ సంఘటన మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మీ అందరి కృషితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం, కానీ గత 10 సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. పెట్టుకునే అవకాశం దొరికింది మాకు. ఈ రోజు దీపావళి రావచ్చు,
ఇక ఈవీఏ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.